Hello welcome to Competitive Exams Library టుడే వీడియోలో మనం ఇండియన్ కోస్ట్ గార్డ్ నుండి విడుదలైన జాబ్ నోటిఫికేషన్ డీటెయిల్స్ అనేవి తెలుసుకుందాం ఇది మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ కిందకి అయితే రావడం జరుగుతుంది మనకి నావిక్గా టెన్త్ క్లాస్ క్వాలిఫికేషన్తో ఈ నోటిఫికేషన్ అయితే విడుదలైంది మీకు నవంబర్ ముప్పై తారీఖు నుండి డిసెంబర్ ఏడవ తారీఖు లోపల దీనికి అయితే అప్లై చేసుకోవచ్చు దీనికి సంబంధించిన ఈ అడ్మిట్ కార్డ్ అనేది నైన్టీన్త్ డిసెంబర్ నుండి ట్వంటీ ఫిఫ్త్ డిసెంబర్ అయితే మీకు డిక్లేర్ చేయడం జరుగుతుంది దీనికి పదో తరగతి యాభై శాతం మార్కులతో పాస్ అయిన వాళ్ళు ఎవరైనా సరే అప్లై అయితే చేసుకోవచ్చు ఇందులో రెండు రకాల వేకెన్సీస్ అనేవి ఉన్నాయి ఒకటి కుక్ కుక్ జాబ్ అలాగే రెండు స్టీవార్డ్ జాబ్ అనేది కుక్ జాబ్ అంటే మీరు ఫుడ్ అనేది కుక్ చేయాల్సి ఉంటుంది స్టీవార్డ్ అంటే ఏదైతే మీరు కుక్ చేసిన ఫుడ్ ఉందో దాన్ని మీరు అయితే సర్వ్ చేయాల్సి ఉంటుంది దీనికి అప్లై చేసుకోవడానికి ఏజ్ విషయానికి వస్తే పద్దెనిమిది నుండి ఇరవై రెండు సంవత్సరాల లోపు ఏజ్ అయితే ఉండాలి ఒకటి ఏప్రిల్ రెండు వేల ఇరవై ఒకటి నాటికి క్యాలిక్యులేట్ చేసుకోవాల్సి ఉంటుంది ఈ డేట్ నాటికి మీకు ఎయిటీన్ టు ట్వంటీ టూ ఉంటే కనుక అప్లై చేసుకోవచ్చు ఎస్సీ ఎస్టీ వాళ్ళకి ప్లస్ ఫైవ్ ఓబీసీ వాళ్ళకి ప్లస్ త్రీ అప్లైజ్ రిలాక్సేషన్ అయితే ఉంటుంది మీకు వేకెన్సీస్ విషయానికి వస్తే జనరల్లో ఇరవై ఈడబ్ల్యూఎస్ ఐదు ఓబీసీ పద్నాలుగు ఎస్టీ మూడు ఎస్సీ ఎనిమిది టోటల్ గా యాభై వేకెన్సీస్ అయితే ఉన్నాయి అన్ని కేటగిరీ వాళ్ళకి కూడా వేకెన్సీస్ అయితే ఉన్నాయి పీడబ్ల్యూ వాళ్ళకి అయితే అప్లై చేసుకోవడానికి అవకాశం లేదు ఇది మనకి లెవెల్ త్రీ కిందకి అయితే రావడం జరుగుతుంది మీకు బేసిక్ అయితే ఇరవై వేల ఏడు వందలు ఉంటుంది దీనికి అలవెన్సెస్ అనేవి డిఏ కానీ హెచ్ఆర్ఏ ఇలాంటివి ఏవైతే అలవెన్సెస్ ఉంటాయో అవన్నీ కూడా యాడ్ అయితే రావడం జరుగుతుంది మీకు ఈ జాబ్లో జాయిన్ అయిన తర్వాత లెవెల్ ఎయిట్ దాకా కూడా మీరు ప్రమోషన్ అయితే తీసుకునే అవకాశం అయితే ఉంటుంది నలభై ఏడు వేల ఆరు వందల బేసిక్తో మీరు ఈ లెవెల్ దాకా కూడా ప్రమోట్ అయ్యే అవకాశం ఉంటుంది మీరు నావిక్గా జాయిన్ అయినప్పుడు అలాగే మనకి ఈ జాబ్లో అలవెన్సెస్ అలాగే కొన్ని ఫెసిలిటీస్ అనేవి కూడా ప్రొవైడ్ చేస్తారు లైక్ ఫ్రీ రేషన్ కానీ క్లాతింగ్ కానీ అలాగే ఫ్రీ మెడికల్ ట్రీట్మెంట్ మీకు మీ ఫ్యామిలీ మెంబర్స్కి అలాగే గవర్నమెంట్ అకామిడేషన్ సెల్ఫ్ అండ్ ఫ్యామిలీకి అలాగే ఫార్టీ డే ఫార్టీ ఫైవ్ డేస్ ఎర్నర్ లీవ్ అలాగే ఎయిట్ డేస్ క్యాజువల్ లీవ్ అనేది అలాగే మనకి కాంట్రిబ్యూషన్ పెన్షన్ పెన్షన్ స్కీమ్ కానీ గ్రాటిట్యూట్ కానీ అలాగే క్యాంటీన్ అండ్ వేరియస్ లోన్ ఫెసిలిటీస్ కానీ ఈసీహెచ్ఎస్ మెడికల్ ఫెసిలిటీస్ కానీ ఇలాంటి రకరకాల ఫెసిలిటీస్ అయితే మనకి ఈ జాబ్లో అయితే ఉండడం జరుగుతుంది సో దీనికి సంబంధించి ఆల్రెడీ డేట్స్ చెప్పుకున్నాం కదా ఎప్పటి నుండి అప్పటిదొక అప్లై చేసుకోవాలనేది మీకు ఆన్లైన్లో అయితే మీకు డిసెంబర్ ఏడో తారీఖు లోపల అయితే ఆన్లైన్లో దీనికి సంబంధించి అప్లై అయితే చేసుకోవాల్సి ఉంటుంది ఆంధ్ర తెలంగాణకు సంబంధించి మీకు విశాఖపట్నం ఒకటే ఎగ్జామినేషన్ సెంటర్స్ అయితే ఇవ్వడం జరిగింది క్వాలిఫయింగ్ కట్ పర్సంటేజ్ పర్సెంటేజ్ ఆఫ్ ఎ పర్టికులర్ సెంటర్ మేబీ ఇంక్రీజ్డ్ కొన్ని సెంటర్లో ఎక్కువ మంది కనుక అప్లై చేసినట్లయితే ఎక్కువ పర్సెంటేజ్ ఉన్నవాళ్ళు మనకి క్వాలిఫైయింగ్ కట్ పర్సంటేజ్ అనేది కూడా ఇంక్రీజ్ చేసే అవకాశం ఉందని మెన్షన్ చేస్తున్నారు దీనికి సంబంధించి మీకు ఎగ్జామినేషన్ అనేది క్వాంటిటీ ఆప్టిచ్యూడ్ మ్యాథమెటిక్స్ జనరల్ సైన్స్ జనరల్ ఇంగ్లీష్ జనరల్ అవేర్నెస్ కరెంట్ అఫేర్స్ అండ్ జనరల్ నాలెడ్జ్ మీద అలాగే రీజనింగ్ అంటే వర్బల్ అండ్ నాన్ వర్బల్ మీద మనకి ఎగ్జామినేషన్ అయితే కండక్ట్ చేస్తారు అలాగే ఫిజికల్ ఫిట్నెస్ టెస్ట్ అనేది కూడా కండక్ట్ చేయడం జరుగుతుంది వన్ పాయింట్ సిక్స్ కిలోమీటర్స్ అనేది సెవెన్ మినిట్స్లో కంప్లీట్ చేయాలి అలాగే ట్వంటీ అప్స్ అనేవి అలాగే టెన్ పుష్ అప్స్ అనేవి కూడా ఈ ఫిజికల్ ఫిట్నెస్ టెస్ట్ లో అయితే మీకు కండక్ట్ చేయడం జరుగుతుంది అలాగే మెడికల్ స్టాండర్డ్ చూసుకుంటే మినిమం వన్ ఫిఫ్టీ సెవెన్ హైట్ అయితే ఉండాలి అలాగే చెస్ట్ అనేది మినిమం ఎక్స్పాన్షన్లో ఫైవ్ సెంటీమీటర్స్ అలాగే వెయిట్ అనేది హైట్కి తగ్గట్టుగా ఆర్ మైనస్ టెన్ పర్సెంటేజ్ దాకా యాక్సెప్ట్ చేసే అవకాశం ఉంటుంది హియరింగ్ అనేది నార్మల్గా ఉండాలి అలాగే విజువల్ స్టాండర్డ్ ఐసైట్కి సంబంధించి కూడా ఇక్కడ పారామీటర్స్ ఇచ్చారు ఒకసారి చెక్ చేసుకోండి అలాగే ఎవరికైనా టాటూస్ ఉంటే కనుక దానికి సంబంధించి కూడా ఇక్కడ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు ఒకసారి చెక్ చేసుకోండి కొన్ని కొన్ని ఏరియాస్లో మనకి పర్టికులర్గా చిన్న చిన్నవి మాత్రమే అలౌ చేయడం జరుగుతుంది మాక్సిమం టాటూస్ ఉన్న వాళ్ళైతే ఒకసారి ఇన్ఫర్మేషన్ మొత్తం కూడా క్లియర్గా చెక్ చేసుకోండి ఓకే నోటిఫికేషన్ లింక్ అయితే మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను మీరు కూడా క్లియర్గా అన్ని డీటెయిల్స్ చదువుకున్న తర్వాత ఎవరికైనా అప్లై చేసుకోవడానికి ఇంట్రెస్ట్ ఉంటే కనుక డబ్ల్యూడబ్ల్యూ డాట్ జాయిన్ ఇండియన్ కోస్ట్ గార్డ్ డాట్ గవర్నమెంట్ డాట్ ఇన్ అనే వెబ్సైట్లోకి వెళ్ళి ఆపర్చునిటీ బటన్ మీద క్లిక్ చేసి మీరైతే ఆన్లైన్ అప్లికేషన్ అయితే ఫిల్అప్ చేయాల్సి ఉంటుంది క్లియర్గా అన్ని డీటెయిల్స్ చెక్ చేసుకున్న తర్వాత మీరు అప్లై అనేది చేసుకోండి ఇలాంటి మరిన్ని జాబ్ అప్డేట్స్ కానీ గవర్నమెంట్ జాబ్ ప్రిపరేషన్ వీడియోస్ మీరు మిస్ అవ్వకూడదు అనుకుంటే తప్పకుండా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని ఉన్న బెల్ ఐకాన్ మీద కూడా క్లిక్ చేయండి అలాగే ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ టెలిగ్రామ్ లింక్స్ కూడా డిస్క్రిప్షన్లో ఉన్నాయి అందులో కూడా ఫాలో అవుతూ ఉండండి ఓకే థ్యాంక్ యూ